ప్రాంతాల చరిత్రల్ని పారిశ్రామిక వాణిజ్య చరిత్రల్ని కూడా మారుస్తున్నామని సవినయంగా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మంచి చేస్తా ఉన్నాం కాబట్టి ప్రాంతంలోనూ మంచి కనిపిస్తా ఉంది కాబట్టి ఈ రోజు ప్రతి ఇంటా కూడా మంచి కనిపిస్తా ఉంది కాబట్టి మంచి చేయని వారంతా కూడా పలాని మంచి మేం చేశాము అని చెప్పుకునే దానికి ఏ మాత్రం కూడా అర్హత లేని వారంతా కూడా ఈ రోజు అంతా కూడా వీళ్ళంతా ఏకమవుతా ఉన్నారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మీ బిడ్డకు వ్యతిరేకంగా ఏ రోజు పలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు అందరూ కూడా ఏకమై ఈ రోజు చీకటి యుద్ధం చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీరిది వీరు చేసే చీకటి యుద్ధాన్ని గమనించమని అడుగుతా ఉన్నా వీరిది ఒకే అబద్ధాన్ని పదే పదే అదే అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే ఒక చీకటి యుద్ధం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈరోజు మీ బిడ్డకు ఇలాంటి మీ బిడ్డకు ఇలాంటి టీవీలు లేవు మీ బిడ్డకు ఇలాంటి సోషల్ మీడియా లేదు ఈరోజు పెత్తందారుల పక్షాన నిలబడిన టీడీపీకి ఈరోజు పేద ప్రజల పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు వ్యవస్థలను మేనేజ్ చేసుకుని నమ్ముకున్న వారికి ప్రజల్ని నమ్ముకుని ప్రజల కోసమే బ్రతుకుతున్న వారికి మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ ఈనాడు లేదు ఓ ఆంధ్రజ్యోతి లేదు వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ టీవీ ఫైవ్ లేదు వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ దత్తపుత్రుడు లేడు ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు మీ బిడ్డ నమ్ముకున్నది ఒక్క దేవుడి దయ మీ అందరి చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడు ఈరోజు నేను కోరుతా ఉన్నాను ఒక్కటే తోడేళ్ళన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి కానీ మీ బిడ్డకు భయం లేదు మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి కోరుతా ఉన్నా మీ అందరితో ఈ అబద్ధాలను నమ్మకండి వీళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పే అలవాటు మీ బిడ్డకు లేదు మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి మీ ఇంట్లో మంచి జరుగుంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ బిడ్డ వీళ్ళ మాదిరిగా ఈ మాదిరిగా ఇన్నిన్ని మీడియా ఛానళ్ళు ఇంతింతమంది నాయకులు చెడిపోయిన రాజకీయ సామ్రాజ్యం ఒక దత్తపుత్రుడు వీళ్ళంతా కూడా తోడుగా మీ బిడ్డకు లేరు కానీ మీ బిడ్డకు ఉన్నది ఆ దేవుడు దయ ఆధారపడేది మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే అని కూడా తెలుపుతూ ఈరోజు శ్రీకాకుళంలో జరుగుతూ ఉన్న ఈ మంచి వల్ల ఈ ప్రాంతమంతా కూడా బాగుపడాలని ఈ ప్రాంతానికి ఇంకా మంచి చేసే పరిస్థితి దేవుడు చల్లని దీవెనలు మీ బిడ్డకు ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ఇదే టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి సీను మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు
ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కన్ఫ్యూజన్ ఉంది అంటే నష్టం జరుగుతుంది కాబట్టి సినును మీ చేతుల్లో పెడతా ఉన్నాను సినుకు తోడుగా ఉండండి ఆశీర్వదించండి ఇదే టెక్కల నియోజకవర్గానికి సంబంధించి ఇదే సినును కాసేపటి కిందటనే ఈ సొంత బొమ్మాలి మండలంలో 94 గ్రామాలకు మంచి నీటి సరఫరా కొరకు సిపిడబ్ల్యూఎస్ స్కీమును కూడా మంజూరు చేయమని చెప్పి 70 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అడిగాడు సీను కోసం ఆ 70 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నా మంచి జరగాలని ఈ ప్రాంతానికి ఇంకా మంచి చేసే పరిస్థితులు దేవుడు చల్లని దీవెనల వల్ల రావాలని మనసారా కూడా ఆశిస్తూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి సమాహారంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వివిధ పథకాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమలు చేసే విధానాన్ని మనందరికీ కూడా తెలియజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తదుపరి మూలపీట పంచాయతీ సర్పంచ్ వారు మరి అదే విధముగా చీరు రాంబాబు దారపు అప్పలరెడ్డి మరి ప్రాంతానికి విచ్చేసి మరి వివిధ పథకాలను కళాపథకాలు ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వర్యులకు మరి వారు సత్కరిస్తూ ఉన్నారు. జ్ఞాపికను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తున్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి వర్యులకు ఈనాడు చాలా చక్కనైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాము. కోట్లాది రూపాయలు శ్రీకాకుళం జిల్లా వరంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మంజూరు చేసి వివిధ శిలా ఫలకాలను ఆవిష్కరించారు. మరి మూలపేట ప్రజలు వారి అభిమానాన్ని ఈ ప్రాంతానికి వచ్చినందుకు కృతజ్ఞతగా ప్రభుత్వాలు బహుకరిస్తూ ఉన్నారు.